हेलो एव्रीवन अंदर नमस्कार वेलकम बैक टू माय चैनल प्रश्नी व्लॉग सो ई रोजैते जोन्ना उपमा प्रिपेयर चेसि चूपिंचबोतुन्नानु जोन्नलु ओक 30 कप्पु लेदा दानिकन्ना तक्कुव क्वांटिटी अयिना तीसुकोवच्चु कनीसं 10 नुंचि 12 गंटल पाटु नानबेट्टुकोवाली जोन्नल्लो ऐरन् प्रोटीन् अधिकंगा उंटायि बोन्स् गट्टिपडडानिकि हेल्प् अवुतुंदि बरुवु तग्गडानिकि कूडा चाला बागा हेल्प् अवुतुंदि अरुगुदल कूडा चाला बागुंटुंदि तप्पकुंडा मीरु कूडा ई ब्रेक्फास्ट् रेसिपीनि विधंगा ट्रै चेसि चूडंडि नानबेट्टुकुन्न जोन्नल्नि कुक्कर्लो पेट्टुकोनि कनीसं 8 to 9 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒకే ఒక టేబుల్ స్పూన్ నూనె కాని నెయ్యి కాని యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు గుమ్మడికాయ గింజలు మీకు నచ్చితే జీడిపప్పు పలుకులు సన్ ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం తురుము కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి క్యారెట్ ని సన్నగా చాప్ చేసి పెట్టుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నా లేకపోతే గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ క్యారెట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను అలాగే చిటికెడు పసుపు రుచికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే స్ప్రౌట్స్ మీకు నచ్చిన స్ప్రౌట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెసలు వేసుకుంటున్నాను మొలకొచ్చిన పెసలు వేసుకుంటున్నాను పెసలు క్యారెట్ ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా మనకి జొన్నలు అనేవి కుక్ అయ్యి రెడీగా ఉండాలి ఇప్పుడు ఈ జొన్నల్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా టాస్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి జొన్నలు యాడ్ చేశాక ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ కుక్ చేసుకుంటే గట్టిపడిపోతాయి దీంట్లో కొద్దిగా నిమ్మరసం ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ ఇది మాత్రం అస్సలు మిస్ చేయకుండా వేసుకోండి చాలా టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో